షార్ప్ గ్లోబల్ అకాడమీ ఎంఈసీ సిఈసీ బీకామ్ బీబీఏ చదివే విద్యార్థులకు నెంబర్ వన్ కోచింగ్ అకాడమీ ఫర్ సిఏ సిఎంఏ సీమా ఏసీసీఏ సిఎంఏ యుఎస్ ప్రొఫెషనల్ కోర్సెస్. ముసలి వాళ్ళకి అకౌంట్ వేసిన తర్వాత బ్యాంకులో పడిందాలే తెలుసుకోవాలి కదా, ఎవరు చెప్పాలి వాళ్ళకు? దానికి ఒక ఇప్పుడు అందరూ సెల్ ఫోన్లో చూసుకుంటారా ముసలి వాళ్ళందరూ? ఆ శక్తి ఉందా? అంటే మీరు ఎన్ని డ్రామాలు అంటే మళ్ళా వీళ్ళ ఆ బ్యాంక్కి వెళ్ళాలి అంటే నిన్న సచివాలయం చుట్టూరు తెప్పించారు, ఇప్పుడు బ్యాంకుల చుట్టూరు తెప్పిస్తారు. ఒక విషయాన్ని ఎంత కాంప్లికేట్ చేస్తున్నారంటే, ఏ విధంగా ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారంటే, ఇంత మునుపు 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు వచ్చేవాడిని, ఇప్పుడు బ్యాంక్ అయితే 5 కిలోమీటర్లు ఉంటుంది కనీసం. అన్ని ఊర్లలో పక్కనే బ్యాంక్ ఉండదు, ప్రతి ఒక్క పంచాయతీలో కూడా కొన్ని బ్యాంకులు ఉండవు. అంటే పంచాయతీలు ఇచ్చేది పోయి ఇప్పుడు వేరే దగ్గరికి పోవాలి, అక్కడ మేనేజర్ లేకపోతే పడిగాపులు గాయాలి. అంటే వీడు అవసరానికి డబ్బులు రాకుండా చేసి మళ్ళీ నిందలయ్యాలి, బురద్జల్లాలి. ఇది ఒక కార్యక్రమం కింద పెట్టుకొని కుట్ర చేసేదానికి తెరలేపారు. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. 45-46 డిగ్రీలు టెంపరేచర్, వడగాల్పులు, మంచినీళ్ళు లేని పరిస్థితి చాలా గ్రామాల్లో. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఎక్కడ చూసినా మంచినీళ్ల కోసం ఆందోళన చేస్తున్నారు. ఇంకొక పక్కన ఇలాంటివి చేసి ముసలి వాళ్ళు ఎప్పుడు కూడా ఒక ప్రమాదం ఉంటుంది, బలహీనంగా ఉంటారు. పండుటాకు మారిగా చిన్న గాలిది వస్తే ఆకు రాలిపోతుంది. అలాంటి ముసలి వాళ్ళని మండు టెండర్లో బ్యాంకుల చుట్టూ తిప్పుతామనడం ఏ విధంగా సబబు? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.